ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డి నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఏలూరులో అంతచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరుతున్న ప్రజలు సోమవారం బాధితులను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట నిరసన దీక్ష జంగారెడ్డిగూడ మండలం పుట్లగట్లగూడ ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి నాగమౌళి సంస్మరణ సభ జంగారెడ్డిగూడ డివిజన్లో వాడవాళ్ల నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంత కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 ముచ్చలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ అనంతేశ్వర స్వామివారికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్మాణకర్త బవర్శెట్టి మురళీకృష్ణ పేర్కొన్నారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర పూజ సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వేమూరి వెంకటపాల శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. అభిషేక్ కార్యక్రమాల్లో ఎర్ర నాగేశ్వరరావు దంపతులు, కోల సుబ్రహ్మణ్యం దంపతులు, రంగారావు దంపతులు, పశుమర్తి వెంకట సత్యనారాయణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం పొద్దుపోయేసరికి ఈ సంఖ్య 317కు చేరుకుంది. వీరిలో చాలామంది కోలుకుని ఇళ్లకు వెళ్ళినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మూర్చపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్ అనే వ్యక్తి మరణించారు. 2 రోజులుగా ఈ వింత వ్యాధి బారిన పడి వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికీ దీనికి కారణాలు ఏమిటో తెలియకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలవరం రేకెత్తొస్తోంది. బాధితుల్లో అత్యధికులు 20 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు వారే. రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులేవీ లేకపోయినా ఇలా ఉన్నట్లు అస్వస్థతకు గురవటం చర్చనీయాంశంగా మారింది. ఏలూరులోని తాపిమేస్త్రి కాలనీ, పడచూరు వీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగిళ్ళమూడి, శనివారపేట, ఆదివారపేట, అరుంధతిపేట ప్రాంతాల వారు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. కాగా బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ఆయన బాధితులతో స్వయంగా మాట్లాడారు. తమకు అండగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటుందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. బాధితులకు అండగా వైఎస్ఆర్ పార్టీ వెన్నంటి ఉంటుందని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి జగన్ సూచించారు.
వేలయేళ్ల భారతీయ చారిత్రక సాంస్కృతిక సామాజిక నాగరిక జీవనాన్ని లోతుగా అధ్యయనం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్క భారతీయుడికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్ అన్నారు. ప్రపంచ జ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అలుగు ఆనందశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, మనుగడ, అభివృద్ధి రాజ్యాంగ అమలుపైనే ఆధారపడి ఉన్నాయని అన్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది, జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు శ్యాంబాబు, డాక్టర్ సుబ్బారావు, మానకొండ కిషోర్, వెంప ఐజాక్, రాజు, గంగరాజు, జగ్గారావు, రామారావు, బోడ వెంకటేశ్వరరావు, ప్రసాద్, మల్లవరపు సత్యనారాయణ, భీమయ్య, దావీదు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో మనకి ఏదైతే హక్కులు కల్పించబడ్డాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఆయన మేధాశక్తిని ఉపయోగించి భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం ఈ రోజు మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. రాజ్యాంగం అంటే ఇంతకు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఓన్లీ నిమ్న జాతులు అంటరాని వాళ్ళ ఆరాధ్య దైవం కింద ఇతరులు చూసేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే రకరకాల ఇబ్బందులు ఈ దేశంలో వచ్చిన పరిస్థితుల్లో రాజ్యాంగమే గొప్పది అని ఇతరులు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజు కల్పించబడ్డాయంటే ఆయన మేధాశక్తి ఆ రోజు ఊహించి ఏ రకంగా ప్రపంచం మొత్తం అవపోషణ పట్టి వాటన్నిటిని రంగరించి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించారో అది ఈ రోజు మనందరికీ కూడా ఒక బిక్సెస్ లాగా, ఈ దేశానికే ఒక తలమానికలాగా ఇవాళ ఉపయోగపడుతుందనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం లలిత కళాపీఠం వారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ నందు జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న అన్ని విధాల కళాకారులకు వారి యొక్క ప్రతిభను గుర్తిస్తూ సత్కార కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కరోనా సమయంలో కూడా కళాకారులను గుర్తించి సహాయ సహకారాలు అందజేసిన గ్రామ పెద్దలు తదితరులను లలిత కళాపీఠం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు జట్టు గున్నాదరావు, మండవల్లి విజయసారథి, పెనుమర్తి రామ్కుమార్, అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు ఎర్ర అప్పారావు తదితరులు విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో టి నాగేశ్వరరావు, రూపాదేవి, సిహెచ్ సుబ్బయాచారి, టి రామకృష్ణ, వి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు, తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోతున్నారని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 35,000 రూపాయలు ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వాలని, తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ పీరు, పులిశివ, తెరిపిరెడ్డి ప్రసాద్, దాకారపు ప్రసాద్, మల్లిపూడి రవి, ఉమామహేశ్వరి, కనక మహాలక్ష్మి, చింతల నాని, వలవల తాతాజీ, శొంటి వీరాస్వామి, నులకాని చందు, దాకారపు నగేష్, చదలవాడ క్రాంతి, తిరుమలశెట్టి రవి, నరేష్, ఆర్ఎస్ఎన్, సురేష్, జుట్టి ప్రభాకర్, శివానంద స్వామి, చలపాక వెంకట్, కొక్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 35,000 రూపాయలు ఇవ్వాలి, తక్షణమే 10,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఇవ్వాలి, తక్షణ సహాయం 10,000 రూపాయలు రైతులకు. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 5 రోజులుగా నివర్ తుఫాను, ఇతర వర్షాల కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయినటువంటి రైతాంగం వారు పడేటటువంటి కష్టాలు, వారి బాధలను చూసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5 రోజుల పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన నష్టపోయిన 5 జిల్లాలని పర్యటన చేసి రైతాంగం యొక్క పొలాల్లోకి నేరుగా ఆయన వెళ్ళి పొలాల్లో దిగి నష్టపోయిన పంటలని చూసి చలించిపోయి
అలాగే మొలకెత్తుతున్న ధాన్యాన్ని చూసి రైతులు పడేటటువంటి కష్టాన్ని చూసిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలకు ఎకరానికి 35,000 రూపాయల ఆర్థిక సహాయం రైతులకు చేయాలని అలాగే తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇవ్వాలని చెప్పి ఈ రోజు పిలుపువటం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఆ పిలుపులో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో నిరసన దీక్షలో స్థానికంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ జంగడం మండల కమిటీల ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షని నిర్వహించడం జరుగుతుంది జగ్గారెడ్డిగూడెం పట్టణంలోని హరిజనపేట నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ పీపీఎన్ చంద్రరావు ముప్పిడి అంజి నేకూరు కిషోర్ ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం రాజీవ్ నగర్ కాలనీలో కేవీపీఎస్ పౌర హక్కుల సంఘం అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు ఈ సభను ఉద్దేశించి కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లాండ్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి దళితులు రైతులపై తీవ్రమైన దాడులు చేస్తుందని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితులపై రైతులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సూర్యచంద్రం యోహాన్ సురేష్ కిషోర్ ప్రశాంత్ కుమార్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం రాజీనగర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం భారతదేశంలోని బీజేపీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత దళితులపై దాడులు తీవ్రమవుతూ ఉన్నాయి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలోని రిజర్వేషన్లని పూర్తిగా తొలగించాలని చెప్పి ఈ యొక్క బీజేపీ కుట్రమంతా ఉంది అంటే దళిత సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ యొక్క బీజేపీ విధానాలకు ఎదిరించి నిలబడి మన రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాలని ఈ రోజున ఈ యొక్క అంబేద్కర్ యొక్క వర్ధంతి సభ రోజున పిలుపునిచ్చడం జరుగుతుంది జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయం వద్ద ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చదువు అంటే మాకిష్టం అనే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంఎం లక్ష్మి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ లైబ్రరీ అసిస్టెంట్ డి సీతామహాలక్ష్మి ఎం నాగలక్ష్మి గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆదివారం పిల్లలకు శాఖ గ్రంథాలయం వద్ద కథలు చెప్పడం పుస్తకాలు చదివించడం జరుగుతుందని పిల్లలు పాల్గొనాలని వారు కోరారు జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట మీద అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి సీనియర్ నాయకులు కర్రా శ్రీధర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సభలో కర్రా శ్రీధర్ మాట్లాడారు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా పేరు పొందారని రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపైన ఉందని హక్కులతో పాటు దేశ సమగ్రత సమైక్యతకు పాటుపడినప్పుడే అంబేద్కర్కు ఘనమైన నివాళులని అన్నారు ఈ కార్యక్రమంలో వాస రామకృష్ణారావు కర్రా భాస్కర్ మాకనబోయిన కృష్ణ మాకనబోయిన మురళి బాలపర్తి రాజు సింగవరపు కృపావరం సింగవరపు జాన్ ఇనుమల పవన్ కుమార్ అజరయ్య తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి సోమవారం జంగారెడ్డిగూడెం ధర్మనా స్మారక భవనంలో సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల జాయింట్ సమావేశాన్ని నిర్వహించారు ఈ మూడు పార్టీల ప్రతినిధులు మానకొండ జీవరత్నం మనవ కృష్ణ చైతన్య కెవి రమణ అందుకుల ప్రభాకర్ రావులు హాజరయ్యారు సమావేశంలో జంగారెడ్డిగూడెం డివిజన్లో బంద్ను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు మర్చెంట్ చాంబర్స్ హోటల్ యజమానులు లారీ ఆటో యూనియన్స్ వారు అన్ని రకాల వ్యాపార వర్గాలు కార్మిక ఉద్యోగ వర్గాలు బంద్కు సహకరించాలని వారు కోరారు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది సిపిఎం సిపిఐ సిపిఎంఎన్ న్యూ డెమోక్రసీ పార్టీల సమావేశం జరిగింది ఈ నెల 8 అంటే రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేయమని చెప్పి బంద్ చేయమని చెప్పి
ఏఐకేసీసీ రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి. దాంట్లో 460 రైతు సంఘాలు ఉన్నాయి. ఆ బంద్ని మా వామపక్ష పార్టీలతో పాటు రైతు సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ట్రేడ్ యూనియన్లు మొత్తం అన్నీ బలపరుస్తున్నాయి. రేపు జంగారెడ్డిగూడెంలో జరిగే బంద్లో మచ్చర్ ఛాంబర్సు, విద్యా సంస్థలు, హోటళ్ళు, రవాణా రంగంలో పనిచేసేవారు, మొత్తం అన్ని రకాల దుకాణ వాళ్ళు కూడా బంద్ పాటించాలని చెప్పి మా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రైతాంగ సమస్యలు గత 10 రోజులుగా ఢిల్లీలో తిండి మాని మంచులో ఉండి అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో రైతు వ్యతిరేక నూతన 3 చట్టాలని, ఇది రైతాంగానికే కాదు మొత్తం ప్రజానీకానికి కూడా ఒక గుద్దిబండగ మారబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి మా వామపక్ష పార్టీలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమసమాజ నిర్మాణం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత నెరవేర్చాలని బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి నేలప్రోలు ప్రభాకర్ రావు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 64వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్కే ఆసిఫ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన్నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు అమృతాల రంగ, ఉపాధ్యక్షులు ఎన్ రాంబాబు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాల నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ రంగయ్య అధ్యక్షతన ఆవిష్కరించారు. కాగా అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ మరియు సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక విజయశాలిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానాన్ని పొందారు. అయితే వారి యొక్క ప్రారంభం మరి పేదరికం నుండి, వెనకబాటుతనం నుండి, అనేక అవమానాల నుండి ప్రారంభమయ్యి మరి వాటన్నిటికీ కూడా రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కులు కల్పిస్తూ తాను ఏదైతే చూశాడో, ఈ దేశానికి ఏదైతే వెనకబాటుతనం ఉందో దాన్ని మార్చడం కోసం మరి ఆయన ప్రతి క్షణాన్ని గడిపి, ఒక మాటలో చెప్పాలంటే కుటుంబాన్ని కూడా అంత సమయాన్ని ఇవ్వకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం, వారి హక్కుల కోసం సమయం ఇచ్చినటువంటి గొప్ప త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఈ విషయాలన్నీ కూడా సరైన విధానంలో మన దేశంలో అవి ప్రచురించబడలేదు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు తరలి వెళ్లారు. వీరు వెళ్లే వాహనాన్ని జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీనరసాపురం మండలం మక్కినవారిగూడెం సంగారావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాలడుగుల రమేష్ నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు విశంపల్లి సిద్ధు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఓటు హక్కు కల్పించిన మహానుభావుడని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవ, వేణు, దార సుబ్బారావు, పాలడుగులు వెంకటేశ్వరరావు, గులిమే శ్రీను, ఎంఆర్పిఎస్ నాయకులు బొడ్డపాటి రమేష్, విశంపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ అండ్
డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్, ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ, జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0882122555. అతివకు అందం ఆభరణం. ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, సెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. సమాజానికి సేవాస్ఫూర్తిని, వృత్తికి అంకితభావాన్ని చూపి ఎందరికో మంచిని అందించే క్రమంలో మార్గదర్శిగా నిలిచి పివి నాగమౌళి మరణించినా తమ స్ఫూర్తి ద్వారా నిలిచే ఉంటారని జ్ఞాన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి అన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ సెప్టెంబర్లో మృతి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రోటరీ కార్యదర్శి పెమ్మరాజు వెంకట నాగమౌళికి నివాళులర్పించే క్రమంలో జేవీవీ ప్రతినిధి జి రామరాజు నిర్వహణలో మౌళి మాస్టారు అత్యధిక కాలం ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించిన పుట్లగట్లగూడెం ఎంపీపీ పాఠశాలలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బ్రహ్మారెడ్డి మౌళి మాస్టర్ జీవితంలో ఆచరించి చూపిన ఆదర్శం కొనసాగించడం ద్వారా వారికి పూర్తి స్థాయిలో గౌరవాన్ని అందించినట్టని జేవీవీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియా మాట్లాడుతూ, మానవీయ విలువలు విద్యార్థులకు బోధించడమే కాక వ్యక్తిగతంగా ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తిత్వం నాగమౌళి సొంతమని అన్నారు. రాష్ట్ర ప్రతినిధి జంపా కృష్ణకిషోర్ మాట్లాడుతూ, ఏ రంగం వారైనా తమ వృత్తిలో రాణిస్తూ సమాజానికి తమ వంతు సేవ చేయాలని నాగమౌళి తరచూ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహరాజు, రాష్ట్ర ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ముందుగా నాగమౌళి స్వగృహానికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు మేము జంగారెడ్డిగూడెం వచ్చాం. నాగమౌళి గారు కరోనాతో మరణించారని తెలిసిన తర్వాత ఆ సమయంలో ఎక్కడ బయట తిరగడానికి అవకాశం లేని కారణంగా మేము ఈరోజు అదే పనిగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి, అదే వారి గురించి కొన్ని మంచి జ్ఞాపకాలు సంస్మరణ చేసుకోవడానికి వచ్చాము. ఆయన మా జన విజ్ఞాన వేదికలో చాలా క్రియాశీల కార్యకర్తగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చాడు. ఒక మంచి టీచర్గా పేరు సంపాదించుకున్నాడు. స్టేట్ స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు. ఆయన చాలా కమిటెడ్గా పనిచేస్తాడు. ఆయన మా వేదికలో ఉన్న టీచర్లందరూ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా పనిచేయని వాళ్ళ స్కూల్లో విద్యార్థుల్ని అధ్యాపకుల్ని పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తారు. ఈ రోజుల్లో సమాజం మారాలంటే పెద్దల ద్వారా మారడం కంటే పిల్లల ద్వారా మారడం చాలా సులభం. వాళ్ళని ఓరియంట్ చేయడం సులభం, వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం సులభం. ఆ దృష్టితోనే మేము క్లాస్ రూమ్లో ఉండే సిలబస్తో పాటు ప్రతి పీరియడ్లో 45 నిమిషాలు ఉన్న పీరియడ్లో 5 నిమిషాలు ఇతర విషయాలు, అంటే సమాజానికి పనికొచ్చేవి, విద్యార్థుల జీవితానికి పనికొచ్చేవి వినుమల గురించి నేర్పిస్తూ ఉండమని మా టీచర్లందరికీ ఓరియంట్ చేసి చెప్తాం. మా టీచర్ల ద్వారా ఇతర టీచర్లు కూడా ఇదే విషయాలు మేము చెప్తూ ఉంటాం. ఈ పద్ధతిలో ఆదర్శవంతంగా తన స్కూల్లో ఉండే ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దినటువంటి నాగమౌళి గారు చాలా విలువైన వ్యక్తి. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా విచారకరమైన విషయం. వారి లాంటి వారు చాలామంది, కొన్ని 100 మంది 1000 మంది వేదికలో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం జీవించిన నాగమౌళి గారిని మేము మనస్ఫూర్తిగా సంస్కరించుకుంటున్నాం. ఈ నెల 8వ తేదీని తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎం పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తుఫానులు వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 35,000 రూపాయలు ప్రభుత్వం అందించాలని జనసేన నాయకులు తుమ్ము విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం చింతలపూడి పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ పిలుపు మేరకు రైతులకు తక్షణ సహాయం చేయాలని కోరుతూ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీక్ష కార్యక్రమంలో శివ, కొప్పుల నాని, పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పిలుపు మేరకు మన ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మరి యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం 2-3 తపాలుగా వచ్చిన వరదలకు రైతు మరి ఎంతో నష్టపోయాడు. మరి చేతికి వచ్చిన పంటను మరి చేజారిపోతే ఆ వేదన ఆ బాధ ఎలా ఉంటుందో మనం ఊహించగలం, కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు. అటువంటి రైతుకు, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని వెంటనే ఎకరానికి 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, తక్షణ సాయంగా 10,000 రూపాయలు మరి అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు, నెల్లూరు మరి ఇతర జిల్లాలలో పర్యటించి ఈ యొక్క నష్టపోయిన రైతులను పరామర్శించి మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క వరదలకు చేతికి వచ్చిన పంట నష్టపోవడం జరిగింది.
మరి దయచేసి చింతలపూడి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం సీలింగ్ భూములను పేద ప్రజలకు పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జొన్నకుట్టి వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు మడకం రామన్నలు మాట్లాడుతూ పంగిడిగూడెం సీలింగ్ భూముల విషయంలో భూములు కాజేయాలని కుట్ర చేస్తున్న అగ్రకుల భూస్వాముల నుండి రక్షించి సీలింగ్ భూములు పేద ప్రజలకు పంచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి వెంకట్రావు, పొడపాటి యేసు, కస్సి రవికుమార్, లక్కాబత్తుల వెంకటేష్, పొడపాటి మహాలక్ష్ముడు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డి మండలం పంగిడిగూడెంలోని సీలింగ్ భూములు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళకి పంచాలని సంఘం ఆధ్వర్యంలో మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నాం. ఈరోజు పంగిడిగూడెం సీలింగ్ భూములు ఇప్పటికీ పేద ప్రజలకి పంచకపోవడం గల కారణం రెవెన్యూ అధికారుల అవినీతి వల్లే ఇంకా ఈ భూములు పేద ప్రజలకు పంచలేదు. దీని మీద హైకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, లోకాయుక్త ఆర్డర్ ఉంది, కానీ తొమ్మిదవ కోర్టు ఆర్డర్ మొత్తం అంతా కలిసి రెవెన్యూ అధికారులు కోర్టు ఆర్డర్ను తొమ్మిదో దక్కి ఇప్పటికీ భూస్వాములకే కొమ్ము కాస్తూ ఈ భూమిని పేద ప్రజలకు పంచకుండా తాత్సారం చేస్తున్నారు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే జిల్లా కలెక్టరు, ఆర్టీఓ, తహసీల్దార్ గారు లోకాయుక్తకి రిపోర్ట్ పంపించారో 2005లో ఎలాంటి తీర్పు తప్పని చెప్పారో ఆ ప్రకారం క్షేత్రస్థాయి విచారణ జరిపి శ్రీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంగిడిగూడెం సీలింగ్ భూములు పేదలకు పంచాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎవరైతే భూస్వాములు స్వాధీనంలో సీలింగ్ భూములు లేవో సంఘంలో మేము ఆక్రమించుకుంటామని దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ అఖిల భారత రైతు కులంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాటగంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీలో పిసిసి అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, ఎక్స్జెడ్పిటిసి ముప్పిడి శ్రీనుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పొలమాలలు వేసి గన్నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో లేఅవుట్ కాలనీ వాసులు పాల్గొని జయప్రదం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు. డిసెంబర్15 చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుందర్బాబు పిలుపునిచ్చారు. జీలిమిలి మండలంలో పలు గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సుందర్బాబు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు చిట్టుబొమ్మ కొండలరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం సుందర్బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించకుండా 10 సంవత్సరాల నుంచి చట్టబద్ధంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిపివేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ సమావేశంలో కొక్కుల శ్రీనివాసరావు, రాజు, నరసింహ, వేణు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు నిలిపివేయడం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకు భరోసాగా ఉన్నటువంటి సంక్షేమ బోర్డు పథకాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున బొగ్గుమంటున్న పరిస్థితి ఉంది. సుమారుగా 2 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయలేదు. అనేక మార్లు మొరపెట్టుకున్న బడ్జెట్ విడుదల చేయకుండా దుర్మార్గంగా పథకాలు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయి పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆన్లైన్ చేసుకోమని చెప్పింది, ఆన్లైన్ చేసుకుని 6 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు.
ఒక పక్క పనులు లేక ఇంకో పక్క బోట్లో పథకాలు ఆపేయడం తోటి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అందుకోసం ఈ నెల 15వ తారీఖున జరిగే చిలో విజయవాడ కార్యక్రమాన్ని అన్ని స్థానిక సంఘాలు సమైక్యతమై ప్రభుత్వం యొక్క మండు వైఖరి నిరసనగా చిలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తెలియజేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరుతున్న ప్రజలు, సోమవారం బాధితులను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట నిరసన దీక్ష. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి నాగమౌళి సంస్మరణ సభ. జంగారెడ్డిగూడెం డివిజన్లో వాడవాళ్ల నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.